ఎఫ్ ఎఫ్అక్సి ఈవల్స్ టు ఎక్స్ ప్లస్ వన్ బై టూ మైనస్ ఎక్స్ ఫైండ్ ఫైండ్ డొమైండ్ అండ్ రేంజ్ ఇది మన అడుగుతారు కనుక నేను చెప్తా ఉంటాను ఎప్పుడు డినామినేటర్ బి జీరో డినామినేటర్ కనుక జీరో అయితే కనుక అది పైన ఎంత ఉండే ఒక మనకి ఇండిటర్మినెంట్ ఫామ్ వస్తుంది దాన్ని నాట్ డిఫైన్ అంటాం ఉంటాం అంటే ఇక్కడ టూ మైనస్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వస్ టు జీరో అంటే టూ ఈజ్ నాట్ ఈక్వస్ టు ఎక్స్ అంతే కదా ప్లస్ మైనస్ ఎక్స్కి వస్తే ప్లస్ ఎక్స్ అంటే నా డొమైన్ డొమైన్ ఈజ్ ఈక్వస్ టు ఆర్లో మనం ఏం తీసేసేవాళి టూన్ తీసేస్తే చాలు మిగిలిన ఏ నెంబర్ ఇచ్చినా కానీ ఇది రియల్ వ్యాలిడ్ ఫంక్షన్ అవుతుంది నవ్ కమింగ్ టు ద రేంజ్ మనం ఇంక ఫైండ్ అవుట్ చేయవలసింది రేంజ్ సో నేను ఎప్పుడు ఏమనుకోమని చెప్తాను ఎపాసీకి కొస్తు ఏం తీసుకోమని చెప్తాను వై అని తీసుకుని వై అనేది ఎప్పుడు గుర్తుంచుకో వై ఈజ్ మై రేంజ్ నీకు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ అయితే ఎక్స్ వాల్యూ నేనైనా ఒక వన్ ఇస్తే కనుక ఎక్స్ వ్యాల్యూ ఇక్కడ వన్ ఇచ్చాను అనుకో అప్పుడు నాకు ఎఫ్ ఆఫ్ వన్ ఈజ్ ఈక్వస్ టు టూ ప్లస్ వన్ బై టూ మైనస్ వన్ అవుతుంది దట్ ఈజ్ ఈక్వస్ టు త్రీ బై వన్ అంటే త్రీ వస్తుంది అంటే ఇక్కడ నాకు ఎఫ్ ఆఫ్ వన్ ఇచ్చినప్పుడు నాకు ఏమొచ్చింది త్రీ వచ్చింది త్రీ ఈజ్ మై రేంజ్ ఇక్కడ నేను ఇన్ జనరల్గా నేను డిఫైన్ చేయాలి కనుక నేను దీన్ని వై అని అనుకుంటాను వైని నేను టోటల్గా డిఫైన్ చేస్తాను అనమాట ఎలా డిఫైన్ చేస్తాను చూడు ఇప్పుడు సో ఎపాక్స్ అని నేను ఏమనుకున్నాను వై అనుకున్నాను వై ఈజ్ మై రేంజ్ కానీ ఎపాప్ ఎక్స్ వాడు ఇచ్చేసారు కనుక నేను టూ ప్లస్ ఎక్స్ బై టూ మైనస్ ఎక్స్ వస్తూ వై రాస్తాను టూ ప్లస్ టూ ప్లస్ ఎక్స్ ఎక్స్ఇజీక్వస్ టూ ఇది డివైడ్ అవుతుంది అవలమ్మకెళ్తే మల్టీప్లై అవుతుంది వై టైమ్స్ టూ మైనస్ ఎక్స్ సో టూ ప్లస్ ఎక్స్ టూ ఎక్స్ఇజీక్వస్టు ఇంటూ వై టూ వై నెక్స్ట్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ వై ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ టూని అవతలమ తీసుకొస్తా ఈ ఈ ఎక్స్ వైని పట్టుకెళ్తా అప్పుడు నాకు ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ వై ఈ ఎక్స్ వైద్యకెళ్తాయి టూ వై మైనస్ టూ అవుతుంది ఇక్కడ ఇక్కడ నువ్వు కరెక్ట్గా నువ్వు ఎక్స్ అని కామన్ తీసేసావు అనుకో ఎక్స్ అని మనము కామన్ తీసాం అనుకో వన్ మైనస్ వై అవుతుంది ఇక్కడ టూ కామన్ తీసాము అనుకో వై మైనస్ వన్ వస్తుంది ఇప్పుడు ఇందులో మైనస్ కామన్ అనుకో నేను ఇక్కడ చిన్న పొరపాటు జరిగింది అన్నా ఇక్కడ వై ఇంటూ ఎక్స్ ఏంటి వైఎక్స్ కదా మరి ఇక్కడ సింబల్ ఏముంది అన్న మనకి మైనస్ ఉంది కదా ఈ ఇక్కడమ ప్లస్ పెట్టకూడదు ఏం పెట్టాలి అక్కడ నేను మైనస్ పెట్టాలి సో ఈ మైనస్ వ్యాల్యూ వస్తే ప్లస్ వస్తుంది అప్పుడు ఇక్కడ వన్ ప్లస్ వై వస్తుంది దీర్ పోర్ ఎక్స్ఇజీ ఈక్వల్స్ టు నాకు టూ టైమ్స్ వై మైనస్ వన్ బై వై ప్లస్ వన్ వస్తుంది అన్న నేను చెప్పాను ఇందాక కూడా చెప్పాను డినామినేటర్ నెవర్ బీ నెగిటివ్ అని చెప్పా సారీ డినామినేటర్ నెవర్ బీ జీరో అని చెప్పాను అంటే వై ప్లస్ వన్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు జీరో వై ఈజ్ ఈక్వల్స్ అప్పుడు నాకు నాట్ ఈక్వస్ట్ ఏమొస్తుంది మైనస్ వన్ వై అనేది ఏంటి నా రేంజ్ ఫోర్ రేంజ్ రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్లోంచి నేను ఏం తీసేస్తే సరిపోతుంది మైనస్ వన్ తీసేసా అంటే ఆర్ అంటే రియల్ నెంబర్ రియల్ నెంబర్స్ నుంచి మైనస్ వన్ తీసేసిన ప్రతి నెంబరు కూడా దీని రేంజ్కి కి వస్తుంది అని చెప్పడం అనమాట ఇది దిస్ ఈజ్ ద వే టు ఫైన్ ద రేంజ్ అండ్ డొమైన్ క్లియర్ అన్నా